ప్రార్థన చేద్దామండి. చేతులు ఎత్తి అందరూ విని, ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉండేలాగా, సాతాను క్రియలు లయపరచబడేలాగా, పాటల్లో ప్రార్థనలో వాక్యంలో ఆరాధనలో దేవుడికే మహిమ వచ్చేలాగా, రావాల్సిన బిడ్డలు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళేలాగా, ప్రభురాత్రి భోజనం పరిశుద్ధంగా తీసుకోవడానికి పరిశుద్ధంగా చేతులు పెట్టడానికి దేవుడు సహాయం చేసేలాగా, దేవుని చిత్తం ఇక్కడ జరిగేలాగా, దేవుని మహిమ రావడానికి కృపనిచ్చేలాగా, అన్ని విషయాల్లో ఆయన మనల్ని అదుపులో ఉంచేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. పాటల్లో ప్రార్థనలో వాక్యంలో ఆరాధనలో మంచి సాక్ష్యాల్లో మీరుండండి. అనేకులు రావడానికి కృప దయచేయండి దేవాని. గొప్ప కార్యాలు విడుదల చేయండి ప్రభా, గొప్ప కార్యాలు విడుదల చేయండి అందరి జీవితాల్లో. మా జీవితాల్లోని గొప్ప కార్యాలు మీరు విడుదల చేయండి ప్రభా. శత్రువుని యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. మీరుండండి యేసయ్యా, పరిశుద్ధాత్మదే మీరుండండి. రావాల్సిన బిడ్డలు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళేలా సహాయం చేయండి నాయన. వర్షం రాకుండా సహాయం చేయండి దేవా. కరెంట్ ఉండేలా సహాయం చేయండి. ఏ కీడు జరగకుండా సహాయం చేయండి. వచ్చి వెళ్తున్న వారు క్షేమం దయచేయండి. మీరే తోడయండి నడిపించమని ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఆఖరి రోజు నాకైతే చాలా బాధగా ఉంది. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం వల్ల ఇలాగా ఫిక్స్ అయిపోతే భలే ఉండేది అనిపిస్తుంది కదండి. ఇలా సంవత్సరం అంతా పెడతాం, ఎంతమంది వస్తారు? పర్లేదు, డబ్బులు పోతే పోనండి, ఎవరి కోసం కష్టపెడుతున్నాం కదా. జీవం కలిగిన దేవుని కొరకు రూపాయి ఖర్చు పెడితే లక్ష రూపాయలు ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక సంవత్సరం అంతా ఇలా ఉంటే బాగున్నాని ఎంతమంది విశ్వాసులు చక్కగా స్ట్రాంగ్ నిర్ణయంతో వస్తారో చూద్దాం. దేవుని మహిమ కలిగాక సరే, ఇది ఆఖరి దినం. చక్కగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా మాతో పాటు కూడా ఎక్కిపించండి. Yeah.
ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కొంచెం ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈరోజు ఆఖరి దినం కనుక మనం ముందుకు త్వరగా వెళ్ళాలి. ఈ ఆఖరి దినం పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రతి ఒక్కరు కూడా పాపపు ఒప్పుకోలు ప్రభా. తెలుసో తెలియకో తలంపు చూపు నడక పడక క్రియల ద్వారా నా తల్లి గర్భం నుంచి ఈ క్షణం వరకు కూడా నేను చేసిన ప్రతి తప్పుని క్షమించి మీ రక్తంతో కడగండి ప్రభా అని చెప్పి చేతులు పైకెత్తి ఒప్పుకొని విడిచిపెడదామా. ఈరోజు గొప్ప నీ మహిమతో నింపు. నా యొక్క ఆత్మకు కావలసిన నీ బలాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆమె ప్రార్థనలు నడిపిస్తారు. సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడు అసహాయం చేయండి. నాయన నాయన తండ్రి, మా నా మా పాపాలన్నీ క్షమించండి. మీ సిలువు రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మీ దయాజాలి కనికరాలుంచండి. మీ ఉచితమైన కృపలతో బలపరిచి నడిపించండి. మీరు తోడే ఉండండి ప్రభా. నాయన ప్రతి బిడ్డల్ని మమ్మల్ని అదుపులో ఉంచండి. నాయన మీరు నాయన 21 రోజు కూడా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. దేవా, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేచి మన ప్రేయర్స్లోకి వెళ్ళిపోదాం. త్వర త్వరగా ఇది నమాకర దినం కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా పట్టుదలతో పవిత్రంగా పరిశుద్ధంగా 20 రోజులు ఒకటి ఈ 21వ రోజు ఇంకా ప్రత్యేకంగా పట్టుదల 20 రోజులు చేసిన ప్రార్థన ఈ ఒక్కరోజు చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా?
ఈ దినం ఆఖరి దినం 21 రోజు కూడా దేవుడు మనల్ని నడిపించి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. అబ్బా, మా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు, కృతజ్ఞత ఆస్తుని చెప్పాలి. చెప్తారా? వెనకతలు ఒకరి తర్వాత ఒకరు బిగ్గరగా పైకి చెప్పాడు, పైకి చేతులు. అబ్బా, మా జీవితంలో నువ్వు చేయబోతున్న మేళ్ళు బట్టి కృతజ్ఞతలు. బ్రదర్స్, మూవ్ అవ్వాలి. మా జీవితంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలు బట్టి కృతజ్ఞత ఆస్తుతులు. మా జీవితంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. నీ యోగ్యతనాలు లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధతనాలు లేదు, నీ ప్రేమను చూపావు. నీ యోగ్యతనాలు యేసయ్య అనేటప్పుడు మళ్ళీ అందరూ కూడా చేతులు పైకి, ఒకరి వెనకాతలు ఒకరు తిరగాలి దగ్గరగా. ఒకరి వెనక చెప్పండి కొద్ది ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. దయచేసి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినమాఖరి దినం కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి హగ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా చక్కగా హత్తుకోవాలి ఒకరినొకరు. ఎవరికైనా క్యాస్ట్ ఫీలింగ్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనీ ఫీలింగ్, డబ్బు, మేము ధనవంతులం, మేము ఇలా చేయమనుకున్నా. నెక్స్ట్ కలర్ ఫీలింగ్, ఇంకా ఏమైనా చదువు ఫీలింగ్, ఏదైనా ఇంకా ఏ ఫీలింగ్ ఉన్నా సరే అలాంటి వారిని మేము అభ్యంతరపరచాం. లేదా యేసు క్రీస్తులో అన్నీ చచ్చిపోయాము, క్రీస్తు కొరకు ప్రతిదీ కూడా విడిచిపెట్టాం, నేను చనిపోయినప్పుడు ఏమీ పట్టుకెళ్ళను, ఈ యొక్క మంచి క్రియలు తప్ప ఏది పట్టుకెళ్ళనని ప్రతి ఒక్కరు కూడా ఎవరినెవరిని చూడకుండా, బ్రదర్స్ బ్రదర్స్ని, సిస్టర్స్ సిస్టర్స్ని ప్రతి ఒక్కరు హగ్ ఇవ్వాలి. పరిశుద్ధమైన హోలీ హగ్.
తక్కువ సమయం తీసుకొని త్వర త్వరగా రండి. అటు నుంచి ఇటు తిరిగి అటు తిరిగి. దేవుడికి వందనాలండి. అమ్మగారు కుటుంబానికి వందనాలు. రెండు కూడి వచ్చిన బిడ్డలకి అందరికీ వందనాలండి. ఆవేళ బయలుదేరి వస్తుండగా పెద్ద గొయ్యి ఉందండి. అక్కడ డ్రైనేజీ గొయ్యే తీసి ఉంచారు. ముందు కారు వెళ్ళింది, ఆ తర్వాత వచ్చేస్తాం చీకట్లో. మా మనవరాలు, నేను, మా ఆయన ఆ గోతులో పెట్టి కానీ పైకి ఎగిరిపోయాం. బండి మట్టుకి ఇటు పడలేదు, అటు పడలేదు, ఎవరో పట్టుకున్నట్టుగా అయిపోయిందండి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కిందట వారం సోమవారం నాడు ఇలా ఇటు నుంచి వెళ్తున్నాం. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళిపోతాను, మా బాబాలు ముందు వెళ్ళిపోయారు, తర్వాత మేము వెనకాతలు వెళ్తున్నాం. ఒక అమ్మాయి ఈ సైకిల్ మీద వచ్చేసింది. అక్కడి నుంచే బేకలు పట్టలేదండి, పెద్ద చక్రాలు సైకిల్ అది. ఇటు అటు తోకుండా, అమ్మ ఏంటి ఆ పిల్ల అలాగ వచ్చేస్తుంది, బండి మనల్ని గుద్దేస్తుందేమో, ఆ పిల్లని మనం గుద్దేస్తున్నాం అనుకుంటే. అప్పుడు పక్క మా ఆయన గారు బండి ఆపేసి ఇలా మోకం లేదు, దెబ్బకి వచ్చి గుద్దేసిందండి. వచ్చి గుద్దేగానే బండి ఇలా పడిపోయాం. పడిపోగానే మాకు ఎక్కడా తగిలేస్తుంది, మా ఆయన గారు మోకాళ్ళు ఇలా మోపేసి కానీ అతనికి ఇలా ఇదే అయిపోయింది, కట్ అయిపోయింది. కట్ అయిపోయినా సరే సరే మోకాళ్ళు వేస్తున్నాడు, ఏమీ నొప్పి లేదు, ఏమీ లేదండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే అండి, మేము ఈ పాటికి ఇక్కడ ఎలాగలో ఉండలేమని, మేము అమ్మగారు చేసిన ప్లేయర్లే అంతా మాకు. మా ఆస్ట్రేలియాలో మా పాప ఉంటుంది కదా, ఆ పాప వచ్చి మొన్న ఈ పేర్లు అవుతుండగానే పేర్లు చేస్తున్నాము, అమ్మగారు కూడా ప్లేయర్లు చేస్తున్నారు. దూరంగా ఉన్న బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలనేసి. ఆ వేళ మా తమ్ముడు డ్యూటీ నుంచి వస్తున్నాను, ఇలాగ వస్తున్నాం, మీరు వచ్చేయమని అంటే అక్కడ ఇలాగ రోడ్డు క్రాస్ చేయడానికి అనేసి దాటిపోయింది అంటండి. కారు ఫుల్ ఫుల్ అక్కడ 80 దాంట్లో వస్తుంది అంటండి. ఒకటి దాని తర్వాత ఒకటి వస్తుంది, అది ఆపకూడదు అంటే ఇదే కారుని అలా గుద్దుకుని తోసుకుని వెళ్ళిపోవడమే. ఇలాగే ముందుకు ఇలాగ వెళ్ళేటప్పటికీ అండి వెనకాల రెండు చేతులు పట్టుకుని లాగినట్టు వెనకాల దేవుడు లాగించాడంటాడు, వెనక్కి లాగాడంటండి. అప్పుడు గజి గజ గజ ఒడుకుపోయి అక్కడే మోకాలు దేవుడు వందనాలమ్మని ఫోన్ చేసి చెప్పింది. ఎంత గొప్ప సాక్ష్యం అంటే దీవించండి, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. హల్లెలూయా. ప్రభుకి వందనాలు, అమ్మగారికి వందనాలు, రాణమ్మగారికి వందనాలు. మరి నా జీవితంలో రోజు కూడాను ఈ 21 డేస్ ఎలాగైపోయో కూడా మన అందరికీ అర్థం కాదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉండి దేవునితోనే గడుపుతున్నాం. కానీ నేను ఇంటి దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుండేదాన్ని, ఏంటంటే ప్రభువా ఈరోజు నాతో నా సమస్యలు అనేకమైన ఉన్నాయి. అటువంటి సమస్యలతో ఉన్నప్పుడు మనకి ఎవరైనా మనతో మాట్లాడి చేస్తే ఒక సపోర్ట్ అనేది ఉంటుందా అనుకుంటాం, కానీ అది కాదు. రోజుకు ఒక వాగ్దానం ఇక్కడ వచ్చి నేను ఏదైతే ఇంటి దగ్గర మొరపెట్టేదానో తల్లిగా లాలిస్తాను అన్నావు కదా ప్రభువ అని, ఆ మాట అంటే నేను తల్లిగా నీకు ఆదరణకర్తగా ఉన్నాను అనేవారు. హల్లెలూయా. అలాగే రోజుకి ఒక్కొక్క వాగ్దానము, ఆ వాగ్దానాలన్నీ నేను క్లెయిమ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఇంటి దగ్గర ఏదైతే ప్రార్థన చేసేదానో, మీరు నాకు తోడై ఉన్నానన్నారు కదా, నాకు సూచన కావాలి. ఈరోజు వాగ్దానంతో మాట్లాడతారో, సేవకులతో మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో నాకు తెలీదు. అనేటప్పటికల్లా నేను నీకు తోడైగా ఉన్నాను అని రోజుకొక విషయం వాగ్దానంతోనే మాట్లాడేవారు. అలాగా అంటే దేవుడు మాట్లాడతారు, ఏ విధంగా అయినా మాట్లాడతారు. మనం 21 డేస్లో వచ్చినప్పుడు మనం కృంగిదలతో, ఎన్నో బాధలతో, వ్యాధలతో వచ్చి, ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు, ఎంతో శ్రమలో వచ్చినా కూడాను దేవుడు ధైర్యపరిచే దేవుడు. ఆ వాగ్దానాలు మనకి ఇస్తుంటారు. నేను రోజు ఆ వాగ్దానం తీసుకొని ఎంతో హ్యాపీగా అమ్మగారికి కూడా చూపించి ఆనందంగా సంతోషంగా వెళ్ళేదాన్ని. ఇది మరి ఈ 21 డేసే కాకుండా ఇలా పెట్టినా కూడా బాగుంటుంది. మరి ఏంటంటే ఇంకోటి ఏంటంటే
సాక్ష్యం కాదు కానీ ఇది సాక్ష్యం నా జీవితంలో, సాక్ష్యము వాగ్దానాలు సాక్ష్యము. రోజు నేను ఏది మాట్లాడితే అదే ఇక్కడికి వచ్చి మాట్లాడేవారు ప్రభు వాగ్దానం ద్వారా. దేవుడు నాకు ఆ విధంగా బయలుపరిచేవారు. మరి రానమ్మగారు మనందరినీ కూడాను ఎంతో ప్రోత్సాహంగా, అంటే ఎవరు పాడతారో లేదో తెలిసినా తెలియకపోయినా మరి ఇంటి దగ్గర మనం దేవుని స్తుతిస్తాము కానీ ఏ విధంగా స్తుతించినా మందిరంలో స్తుతించడం అనేది అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం. ఇది దేవుడు రానమ్మగారికి ఇచ్చిన తలాంతు, అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనం అందరి చేత ప్రోత్సహించి, అసలు మనకి ట్యూనింగ్ వస్తుందో లేకపోతే ఇంకేదో వస్తుందో అని కాదు కానీ మీరు పాడాలి, కుటుంబం సమేతంగా పాడాలి అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఎవరో ఇలా చేయరు నేనైతే చూస్తున్నాను కదా. కానీ ఇందుని బట్టి మరి రానమ్మ గారు దీవించబడతారు. దేవుడికే స్తోత్రం, దేవుడికే మహిమ. ఎందుకంటే ఆ బిడ్డను అలా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ. అది మరి దేవుడిచ్చిన తలాంతు, ఆమెకి ఇచ్చిన తలాంతు నడిపింపు మెయిన్. ఇంకో సాక్ష్యం ఏంటంటే 21 దినాన లోపల నాకు ఒకటి అనుకున్నాను. అది దేవుడు అవుతాది, నువ్వు ధైర్యంగా ఉండు, నిలబడు, ప్రార్థన చేయి అని దేవుడు హృదయంలో తలాంతి ఇచ్చినప్పుడు అది కూడా జరగడానికి సమీపంలో ఉంది. హల్లెలూయా, దేవునికే మహిమ. సాక్ష్యాలు దేవుడు దీవించిన గాక. ఆమె గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపద్దామండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరున్నా సరే దేవుడి నామానికి వందనాలు. అమ్మగారు కుటుంబానికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అయితే నాకైతే మరి ఇవాళ రోజునే చాలా ఘోరం అనమాట. మరి నిజంగా ఈ దినం మేము సన్నిధిలో ఉంటామని అనుకోలేదు. ఎందుకంటే పావులలో ఇద్దరు కొడుకులు, అలా ఆవిడ నేను కూడా చాలా ఘోరం. నిన్నైతే నిన్న ఉదయం బస్సు ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ ఏమో నన్ను చూసి గుర్తుపెట్టి అమ్మ అని చెయ్యి పెట్టించుకొని, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మా, నేను ఆశ్చర్యం అయిపోయాను. ఎందుకంటే మీరు అలా పడిపోవడం, మీకు బాగా గాయాలు, అసలు ఇంకా ఎలాగంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి అలాంటి గాయాలు అయిపోవాలి, అంతగా పడిపోయారు రోడ్డు మీద. మీ దేవుడు గొప్ప దేవుడు నిజం బాబు, మా దేవుడు గొప్ప దేవుడు అని నేను చెయ్యి పట్టుకుని, అతను కూడా చెయ్యి పట్టుకున్న డ్రైవరు, నేను కూడా చెయ్యి పట్టుకుని, దేవుడు నమ్ముకో బాబు, దేవుడు గొప్ప దేవుడు చూసావు, మరి మేము మరి నువ్వే చెప్తున్నావు కదా సాక్ష్యం, నిజమమ్మా మీరు అసలు ఇలాగ ఉన్నారంటే నిజంగా దేవుడేనా, మీ దేవుడే మిమ్మల్ని కాపాడని నువ్వే సాక్ష్యం చెప్తున్నావు బాబు మా గురించి, గొప్ప దేవుడు మరి మమ్మల్ని కాపాడాడు అనేసి, నిజమమ్మా ఈ దినం మేము ఇలాగ ఉంటామని అనుకోలేదు. ఇప్పటికి కూడా మా రియన్ అయితే బస్సు వద్దు, బస్సు ఎక్కొద్దు, నేను చర్చికి రాను అని ఏడుస్తాడు. ఇప్పటికి కూడా నేను చర్చికి రాను, నేను ఆ రోజు పడిపోయిన కానీ నేను చర్చికి రాను, మా అమ్మ నేను చర్చికి రాను, నేను దొడ్డాలింటికి వెళ్ళిపోతాను, నేను ఉండను, అక్కడే ఉండిపోతాను, మీరు చర్చికి వెళ్ళి రండి అంటాడు. ఇప్పటికి కూడా రాను అంటాడు. ఎంత జడ్జిపోయాడు అంటే నిజంగా అంత అపాయం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడినందుకు మరి అందరి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, మరి రోజు మరి అమ్మగారు వచ్చిన వాళ్ళ గురించి, వెళ్ళే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తే శ్యామ్కి వెళ్ళి శ్యామ్గా రావాలని, ఆ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడు. మరి నేను ఎలాగైనా వెళ్ళాలి, 21 రోజు నేను పాల్గొందాలి ప్రభు అనేసి ప్రార్థన చేసుకుని, మరి దేవుడు అది కూడా తగ్గించాడు, దేవుడికి వందనాలు. తర్వాత నిన్న మన శనివారం నుంచి నాకు నడుము పెట్టింది, అసలు లెగిస్తే కూర్చోలేకపోతున్నాను, కూర్చొని లేక ఏ పని కూడా ఒంగోని చేయలేకపోతున్నాను. ఉదయం చాలా ఈరోజంతా అలా పడుకొని ఉన్నా, అసలు ఇటు అటు కదలకపోతున్నాను. ఆ పిల్ల అన్నీ రాసి చేసి ఏదైనా సరే దేవుడు కొందనాలు. ఈ దినం నేను ఎలాగైనా వెళ్ళాలి ప్రభు, ఇది అడ్డు కాదు ప్రభు నాకు, ఎలాగైనా నీ సన్నిధి లాస్ట్ రోజు నేను పాల్గొందాలి ప్రభు అంటే దేవుడు కూడా దాన్ని కూడా స్వస్థపరిచాడు. దేవుడు కొందనాలు చెల్లించుకున్నాను. తర్వాత మా మనరాల విషయం మరి పుట్టిన వెంటనే మరి బాక్స్లో బాగాలేదని పెట్టినప్పుడు మరి ఆ రోజు నేను వచ్చి ఇక్కడ వాగ్దానం తీసాను ప్రభా, ఆ చంటి బిడ్డ గురించి నేను వాగ్దానం తీస్తున్నాను, నాతో నువ్వు మాట్లాడు ప్రభా, బిడ్డ ద్వారా నాతో మాట్లాడు తండ్రి అని నేను చెప్పినప్పుడు అనుకొని వాగ్దానం తీసినప్పుడు మరి తల్లి ఒక దగ్గర పిల్ల ఒక దగ్గర మేము కూడా చాలా బాధపడుతున్నాము, ఆ అమ్మాయి కూడా ఏడుస్తుంది, మా అబ్బాయి కూడా చాలా ఎంత ఏటి మమ్మీ ఎలాగని చాలా మాకు ఏటి ఎలాగని చాలా బాధగా ఏడుపుంటే ఎందుకు తండ్రి, ఏటి ప్రభా చెప్పు తండ్రి అని నేను తెలిసినప్పుడు మరి యషయా మరి 49లో దేవుడు 16-15 వచనం మాట్లాడి, చూడుము నా చేతిలో మీరైనా మరుస్తారు కానీ ఆ పిల్లని, మరి ఆ పిల్ల అంతా ఆ పిల్ల ఒక్క దగ్గర ఉంది, మేము ఒక దగ్గర ఉన్నాం కాబట్టి తల్లి ఒక దగ్గర, మీరైనా మర్చిపోతారు కానీ నేను మరవనమ్మ, ఇగో నా చేతిలో నుంచి ఎక్కుకున్నాను ఆ బిడ్డనని దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ఎంత గొప్ప దేవుడు అంటే నేను నమ్ముకున్న దేవుడు, అంత గొప్ప దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు. నా పట్ల ఎన్నో కార్యాలు,
ఇదే కదా, ఎన్నిసార్లు నేను పడిపోయాను కానీ ఒక్క దెబ్బ కూడా నాకు తవలకుండా దేవుడు నన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకున్నట్టు నన్ను పట్టుకున్న దేవుని కొట్టమని కాపాడినందుకు మరొకసారి మీ అందరి సమ్ముఖంలో దేవుడు సమ్ముఖంలో దేవుడు దేవుడి సన్నిధిలో మరి అమ్మగారి ప్రార్థన మీ అందరి ప్రార్థన నా ప్రార్థన ఏది కాదు. నేను ఎట్టు మట్టి అందరి ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను ఇదనాన్న సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు దేవుడికి మరొకసారి వేలాది కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆఖరి సాక్ష్యం అండి, ఆఖరి సాక్ష్యం మనం. దేవుడి నామానికి వందనాలండి. అలాగే ఆంటీ గారికి అక్కకు కూడా వందనాలు. యాక్చువల్గా లాస్ట్ అది స్టార్ట్ అయినప్పుడు 21 డేస్ స్టార్ట్ అయినప్పుడు ప్రేయర్ మా అమ్మమ్మ గారి ఇక్కడికి డెఫినెట్గా 21 డేస్ కంటిన్యూస్గా రావాలని అనుకున్నారు. కానీ లాస్ట్ సాటర్డే అలాగే వచ్చారు. కానీ లాస్ట్ సాటర్డే ఏంటంటే పెయిన్, 4 o'clock నుంచి పెయిన్ అని చెప్పారు హార్ట్లోని. తర్వాత సరే చూద్దాం పెయిన్ నేను రాలేనన్నారు. నెక్స్ట్ డే వరకు చూద్దాము అప్పుడే ఎందుకు ఈసీజీ అని అనుకున్నాము. అనుకుని నెక్స్ట్ డే చూసిన తర్వాత ఇంకా పర్సిస్టెంట్గా వస్తుంది, తగ్గలేదు. తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికేషన్ మామూలు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, తగ్గలేదు. ఈసీజీ తీస్తే పర్వాలేదు, నార్మల్గా ఉంది. ఇంకొక 3 hours అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ ఈసీజీ తీశారు. ఈసీజీ తీస్తే అది కొంచెం డిఫరెన్స్ ఉంది, పెయిన్ కూడా ఇంకా తగ్గలేదు అంటున్నారు, కాబట్టి మనము యాంజియో చేద్దాము అన్నారు. నేను ఆ రోజు అడ్మిట్ చేసి యాంజియో చేస్తే అందులో బ్లాక్ ఉంది, సో స్టంట్ పడుతుంది అన్నారు. సో అలాగే వెంటనే ఆ నెక్స్ట్ డే కాక మర్నాడు తర్వాత ఆ రోజు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. తర్వాత మొన్న సండే అమ్మమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. మరి దేవుడు దీవించును కాక అమ్మ ఈ సాక్ష్యం. ఆంటీ గారు కూడా వచ్చి ప్రేయర్ చేశారు హాస్పిటల్కి వచ్చి. అమ్మమ్మ కూడా చాలా బాధపడ్డారు ఆంటీ గారు ప్రేయర్ చేసిన తర్వాత. అలాగే సాక్ష్యం కూడా చెప్పారు, మిమ్మల్ని దర్శనం కూడా చెప్పారు. ఎత్తుకుని దేవుడు తీసుకొస్తున్నాడు అమ్మ మిమ్మల్ని బయటికి హాస్పిటల్ నుంచి అని. దేవుడు అలాగే బయటికి తీసుకొచ్చాడు. అలాగే మీ అందరూ కూడా ప్రార్థన చేశారు, అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఆంటీ గారికి అక్కకి వందనాలు. జయమణి గారి కోసం చేసామందరూ, వాళ్ళ మనవరాలతో దేవునికి మహిమకలం గాక. ఆఖరి సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలండి. అమ్మగారికి, రానక్కకి, కూడి వచ్చిన సంఘంలో ఉన్నటువంటి ప్రతి సిస్టర్కి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను సాక్ష్యాలు చాలా తక్కువ చెప్తాను, బలమైన కారణం ఉంటే తప్ప సాక్ష్యాలు ఎప్పుడు చెప్పను. నేను నాకు ఏం కావాలన్నా నేను ఎవరిని ఏది అడగలేదు ఇప్పుడు దాకాని. కానీ నేను ఎలా ఉన్నానన్న సంగతి తెలిసి కూడా ఆంటీ అనేక సార్లు అది రాకపోయినా సరే ఫస్ట్ ఎంక్వైరీ చేసి వాడి పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయా లేవా, ముందు ఫోన్ చేసి ఏంటమ్మా నీ విషయం ఏంటని చెప్పి ఒకనొక సమయంలో మా ఇంటికి వచ్చారు. సడన్గా వచ్చారు, వస్తున్నానని చెప్పారు, వచ్చారు. ఇంట్లో పరిస్థితి బాగోలేదు, బాగోలేకపోతే బాబుకి చాలా స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చారు. నాకు ఇన్ని తెచ్చారు అనుకున్నాను. అంతగా గడవక ముందే ఒకసారి నేను ఆంటీ గారిని ఎప్పుడు కూడా ఏది కూడా ఒక రూపాయి కూడా అడగను. కానీ నేను రానకకి మెసేజ్ పెడతాను, ఎందుకంటే ఆంటీతో కొంచెం నాకు భయం ఎక్కువ. ఆంటీని ఫస్ట్ పుష్ చేస్తాను అనమాట, అది అక్కని చేస్తే అక్కేమో నేను చెప్తానమ్మా, అమ్మకి చెప్తాను అన్నమాట. చెప్పింతాను అన్న 5 నిమిషాల్లో నా అకౌంట్లో అమౌంట్ పడిపోయింది 5,000 rupees. ఆ రోజు దేవుడు చాలా కార్యం చేశాడు. చాలా కొనుక్కుని నేను కొంచెం షాప్లో లాస్ అవడం వల్ల నేను కొన్ని రకాలుగా జరగడం జరిగింది. తర్వాత రోజున నాకు ఎందుకో మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలనిపిస్తుందని చెప్పినప్పుడు నేను ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా వేరే హాస్పిటల్ని చూసుకుని వచ్చేసాను. ఇంటికి వచ్చారు, ఫ్రూట్స్ అవి తెచ్చారు. తెచ్చిన తర్వాత మళ్ళీ నా ఎవరికి తెలియకుండా నా జోబీలో ఒక 2,000 రూపాయలు జోబీలో డబ్బులు పెట్టేసి నేను వస్తానమ్మా నువ్వు ఉండిపోను రావద్దు నువ్వు వెళ్ళిపోన్నారు. అది కాదమ్మా, ఎందుకంటే లేదు ఉంచు ఉంచు అని మళ్ళీ గుమ్మం దగ్గర ఆగి మీ ఇంట్లో రైస్ బ్యాగ్ ఉందా లేదా అని అడిగారు. లేదమ్మా అన్నాను. ఇంటికి వచ్చి రైస్ బ్యాగ్ తీసుకో, ఇంట్లో రేషన్ ఎంచుకున్నారు. ఇది ఒక సాక్ష్యం. ఎందుకంటే నేను సంఘానికి వచ్చి 25 సంవత్సరాలు కూడా ప్రతి 10 సంవత్సరాలు నాకు బట్టలు పెట్టారు, కానీ ఆ విషయం ఎవరికి చెప్పలే. కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఈ పునాది వేసిన దగ్గర నుంచి కూడా నేను ఉన్నాను. నేనేంటో ఆంటీకి తెలుసు,
ఆంటీ యొక్క మనస్తత్వం నాకు తెలుసు కనుక ఏ విషయమైనా సరే డైరెక్ట్గా ఫస్ట్ రాని ఆ చూడు ఏం చేస్తున్నాడు, అది ఆకలేస్తుందో చూడు, అది భోజనం పెట్టాడు తిన్నాడు లేదని చెప్పి పాపం రాని నడితే రాని నడేషద కూర్చోకూర్చో అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రేమగా చూసిన విధానం చాలా గొప్ప విషయం. నిజంగా దేవాది దేవుడు నిజంగా నాకు మంచి సంఘాన్ని ఇచ్చారు. అందుకే నేను ఏ డినామినేషన్కి వెళ్ళలేదు, ఏ సంఘానికి కూడా వెళ్ళలేదు. ఒక నాకు పెళ్లి సమయంలో ఆగిపోయిన తప్ప చిన్న ఇష్యూస్ వల్ల, కానీ ఏ సంఘం గుమ్మం కూడా తొక్కలేదు. ఇది ఫస్ట్ సాక్ష్యం. రెండో సాక్ష్యము, నేను 19 రోజులు ఈ యొక్క ఉపవాస దినంలో నేను మిస్ అయిపోయాను. లాస్ట్ 2 డేస్ మాత్రం వచ్చాను. ప్రభువా ఇంత బాగుంటుందా, నిజంగా నేను ఎప్పుడు నేను ఊహించలేదని చెప్పి అనుకున్నప్పుడు, ఈ 19 రోజుల దినాలకు గాను నిన్న ఉదయం ఆరాధనించి లెక్కేసుకుంటే ఈరోజు 10 గంటల దాకా నా కాలిక్యులేషన్లో 21 గంటలు నేను దేవుని సన్నిధిలో పనిచేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాలు బట్టి గట్టిగా చెప్పండి కొట్టి మరొకసారి దేవుని మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషులు చేయలేనివి, మనుషులు చేయలేనివి మీ జీవితాల్లో జరిగాయి కదా. 21 రోజులు కూడా ప్రతి కుటుంబంలో కూడా జరిగాయి. మరి కొంతమంది చెప్పలేదు టైం లేక, కానీ ప్రతి కుటుంబంలో జరిగాయి. నా కుటుంబంలో కూడా జరిగాయి. నాకు కూడా చాలా బాగోలేదు. ఒకరోజు రావడం మానేశాను, వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కూడా మా 2 రోజులు పోయి మళ్ళీ బాగోలేదు. కానీ దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడపరుస్తున్నాడు. ఇది మాత్రం నిజం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనే కానీ ప్రేమించకపోతే మనం అందరం ఇక్కడ ఉండం. అలా చాలామందే ఉండరు. ఆయన ప్రేమామయుడు కాబట్టి మనం కనికరించబడ్డాం. ఇది గుర్తుంచుకొని లోబడ్డం, ఆయన కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 69 కీర్తనలు చూసుకుందామండి. 30, 31, 32, 33 వచనాలు. 30 వచనం అందరం చదువు, అందరం చదువుకుందాం. కీర్తనతో నేను నా దేవుని నామమును స్తుతించేదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరిచేదను. ఎద్దుల కంటెను, కొమ్ములను డెక్కల గల కోడిల కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించెదరు. దేవుని వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రులు మొర్ర ఆలకించువాడు. ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం బాధపడితేనే ఇతరుల బాధలు మనకు తెలుస్తాయి. మనం కానీ పడకపోయామనుకోండి మనకు తెలియదు అలా ఎలా పోతాం, మనకేమని అనిపిస్తుంది. ఈ విషయమే కాదు, ఏ విషయమైనా సరే నాకు దేవుడు బయలుపరుస్తాడు. ఆయన చెప్తే మాత్రం తప్పకుండా పని చేస్తాను నేను. అయితే 20 రోజులు కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు, వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడారు. ఈ ఆఖరి రోజు దేవునికి నిజంగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ఎందుకంటే చాలామందికి యాక్సిడెంట్లు, అనారోగ్యాలు. ఇప్పుడు జయమణి గారి కోసం ఎంతోమంది అందరం ప్రార్థన చేస్తాం 7 సార్లు. అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ అంటుంది, ఏంటంటే అక్కడ రావడాన్నే నాకు ఇది ఉన్నదని తెలిసింది. ఈ విధంగా బయలుపరచబడది, దేవుడు నన్ను ఎంత కాపాడారని సంతోషించింది. నిజమే, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిలో ఉండడాన్ని ఏం చేసాడు, నా బిడ్డకి ఏమీ అవ్వకూడదని ఆ లోపల వాళ్ళు ఏం చేశారు, పర్వాలేదు బాగానే ఉందని పంపిస్తారు. కానీ ఆ అనారోగ్యం ఉన్నదని దేవుడు తెలుసు. అందుకు మరలా తీసుకెళ్ళి మరి ఆ స్టంట్ వేశారు. నిజంగానే బాగున్నారు, ఇంటికి వచ్చేసారు. ఆ కుటుంబం కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి అందరూ, ఇంటి దగ్గర కూడా జయమణి గారని, ఆ కుమార్తెల కోసం, కుమారుడు కోసం, మనవలు మనవరాల కొరకు, వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసేలాగా. అలాగే ఇక్కడ ఉన్న వారు అందరి కొరకు చేయండి. మేము మీ కొరకు చేస్తున్నాం, మా కొరకు మీరు చేయండి. ప్రతిరోజు ఒకరి యొక్క బాధ్యతలు మనం తీసుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు అందుకే మనకు ఏం చెప్తున్నాడంటే, నా కాడి సులువు, నా భారము తేలిక. కాబట్టి ఇది నేర్చుకొని టైం ఉంచుకొని మరి ఇప్పుడు ఎలాగైతే మనం 21 రోజు ఉన్నామో అలాగే 1 గంట మీ కుటుంబాల కొరకు, నాని చెప్తే తర్వాత మీ కుటుంబాల కొరకు ఎలా ప్రార్థన చేసుకోవాలో తను చెప్తుంది. మీరు విని ఆ విధంగా కూడా చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచేదను.
ఎద్దుల కంటేను కొమ్ములు కొమ్ములను డెక్కల గల కోడెల కంటేను అది యెహోవాకు ప్రీతికరం. బాధపడు వారు దాన్ని చూసి సంతోషించదురు. దేవుని వెదుకువారా, మీ ప్రాణం తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రులు మొర్ర ఆలకించేవాడు, ఖైదీలో నుంచబడిన వారిని తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయాల్లో కూడా మనుషులే వెనక్కి వెళ్ళిపోతారు, కానీ ఆయన మాత్రం తృణీకరించడు. ఈ విషయాలు మనం గమనించుకొని దేవుని పాదాలు పట్టుకోవడం, ఏ విషయమైనా సరే మన జీవితంలో ఒకవేళ జరగకపోయినా సరే జరిగినా సరే నాకు ఆయనే కావాలన్న జీవితం మనకు ఉండాలి. జరగకపోయినా జరిగినా అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు, కానీ విశ్వాసంలో ఉండి ఆయనే కావాలి. ఒకప్పుడు చనిపోతే మన తండ్రి ఇంటికి ఎలాగొస్తామో మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. ఆ పరలోకంలోకి ఆ పరిశుద్ధునితోటి మనం సహవాసం చేయాలంటే ఎప్పుడూ వదలకూడదు, వెనకాతల మాట్లాడకూడదు. అంటే ఇది నాకు జరగలేదు కాబట్టి నీకు నేను ప్రార్థన చేయను, నేను స్తుతించను, ఇటువంటి మానేసుకోవాలి. ఎప్పుడు కూడా అయినా నాకు తండ్రే, దేవునికి మహిమ కలుగునుగాక, అటువంటి జీవితం కలిగి ఉండాలి. ఇంకా 81 చూసుకుందాం. అక్కడ ఎలా దేవుడు చెప్తున్నారు, అక్కడ 7 వచనాలు చదువుకుందాము, అందరు చదువుకుందాము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి. కీర్తన ఎత్తుడి గిలక తప్పిట పట్టుకొనుడి, స్వరమండలము మనోహరమైన సితారాయి వాయించడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మన పండగ ఆచరి దినము పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇస్రాయేళ్లు కట్టడ, యాకోబు దేవుని నిర్ణయించిన చట్టం. ఆయన ఐగుప్తి దేశ సంచారం చేసినప్పుడు ఏసేపు సంతతి సాక్ష్యంగా దాన్ని నియమించను. అక్కడ నేను ఎరిగిన బాసం ఇంటిని వారి భుజముల నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మోతగంపులను ఎత్తకుండా విడుదల పొందాను. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరమిచ్చి తిని, ఉరుము దాగు చోట్లోను నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ నిన్ను శోధించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశాపు కీర్తన. వారు ఎటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు భయంకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారు, తర్వాత దేవుని సేవకుల మీద తిరగబడితే మరి భూమి నోరు చాపితే వారు 200 ఫ్యామిలీలు అందరూ వెళ్ళిపోయి, ఈ మిగిలిపోయినటువంటి వాళ్ళు జాగ్రత్త పడి దేవుని స్తుతించి భయంతో దేవుని పాదాలు పట్టుకున్నారు. వాళ్ళ జీవితాల్లో ఈ కీర్తన రాయడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో అనుభవాలు. అందుకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయడి. చూడండి, బాగా భయంకరమైన బాధ మనసు నిండా ఉంటే ఆనందించండి, సంతోషించంటే ఎలా ఉంటుంది? ఏమొచ్చింది, మా బాధలు మాకున్నాయి, ఈ మాటలు చెప్తున్నారు అని అంటారు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తున్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, అక్కడ నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమగును, మీరు సంతోషించి గంతులు వేయండి. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇటువంటి పనులు చేస్తారా? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మీరు ఈ విధంగానే ఉండండి అంటున్నారు ఆయన. మీరు ఆ విధంగా ఉండొద్దు, మీరు సంతోషంతో గంతులే వేయాలి. మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ఈ విధంగానే జీవించాలి. మీరు నా పిల్లలు అని అక్కడ రూఢిగా చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి మన జీవితాల్లో సంతోషించడం ఏంటండి, కష్టాలు నవ్వేవారితో నవ్వాలట, ఏడ్చేవారితో ఏడవాలట, సంతోషించేవారితో సంతోషించాలట, ఇలా రకరకాలుగా బైబిల్లో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 114 కీర్తనలు చూసుకొని మనం వెళ్ళిపోద్దామండి. 114 అక్కడ కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. 3వ వచనం చదువుకుందాం. సముద్రము దానిని చూచి పారిపోయిను, యోర్దాను నది వెనకకి మళ్ళెను, కొండల పొట్టేల వలను గొట్టల గొర్రె పిల్లల వలను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీ వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేలు వలను, గొట్టలారా మీరు గొర్రె పిల్లలను గంతులు వేయుటకు మీకేమి సంభవించింది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగాను, చెకుముకు రాతికి బండను నీటి ఓటలుగాను చేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తి దేశంలో ఇస్రాయేల్ గురించి చెప్పబడిన మాటలు. ఏమి సంభవించింది చూసారా? యోర్దాను, నువ్వు వెనక్కి వెళ్ళడానికి నీకేమి వచ్చింది?
వెనకకి వెళ్ళడానికి. మళ్ళీ కొండలు పొట్టేళ్ళ వలె గొట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేశాను. సముద్రమా, నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైనటువంటి శోధనే అది. అటు సముద్రము, ఇటు ఫరో, ఏంటండి మధ్యలో వీళ్ళున్నారు. ఎటు వెళ్ళడానికి దారి లేనటువంటి పరిస్థితులు. మనం అనుకోవచ్చు అటు వెళ్ళకపోతున్నాం, ఇటు వెళ్ళకపోతున్నాం, ముందుకు వెళ్ళకపోతున్నాం, వెనక్కి వెళ్ళకపోతున్నాం, మధ్యలో ఉండిపోయాం. మధ్యలో ఉండిపోయినప్పుడే దారి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజులు ఇచ్చే హింసలు బాధలన్నీ ఉంటాయి, కానీ మన దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సృష్టి యావత్తును చేసిన దేవుడు ప్రతి చిన్నదాన్ని చూస్తాడు. అలా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే నీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువును, నీ తల్లి మరచిపోతుంది కానీ నేను నిన్ను మరువును. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఎంత మంచి మాట! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ తల్లి అయినా మర్చిపోతుంది, నేను నిన్ను మరవను. ఆ మాట ఎంతో మాట, నిజంగా కన్నీళ్ళు వస్తాయి. ఎంతమందో తల్లులు లేక ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మా అమ్మ ఉంటే నేను వెళ్ళి నా కష్టం గురించి చెప్పుకుందినని. అలాగే కొంతమంది తల్లులు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళు పోతే, వాళ్ళు పోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు? లేతే మేము పోతే వాళ్ళని ఎవరు చూస్తారు? ఇటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు కొంతమంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువును. మోకాళ్ళ మీద ఆడించబడదురు. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. గొప్ప మాటది. ప్రతి స్త్రీ పురుషులకి కూడా గొప్ప ఆదరణ కలిగించే మాటది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించాలి. ఈ దినాన్ని మనం దేవుని స్తుతించాలి. ఆఖరు దినం కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ర, మంచి వాగ్దానాల కొరకు ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ర, మీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, యోగ్యత అర్హత లేనటువంటి వారు దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడి దేవా మీ సన్నిధిలో మరలా ఉంచారు. మీ కొందనాలు దేవా, నీ కొందనాలు. వర్షం వస్తే పాడైపోద్దేమో పని నాయన అనుకున్నాం, కానీ దాన్ని కూడా మీరు బంధించినందుకు మీకు వందనాలు. దేవ, కరెంట్ లేకపోతే ఎలా జరుగుతుంది అనుకున్నాం. ఆ విషయాల్లో కూడా మీరు 21 రోజు సహాయం చేశారు. నీ గొప్ప కార్యాలు బట్టి వందనాలు. ఒక్కొక్కరి జీవితాల్లో మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు. మా జీవితాల్లో చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు. దేవా నాయన, నీకు వందనాలు. మీరే దేవుడు నాయన, మీరే దేవుడు నాయన. సహాయం చేశారు. జీవాధిపతి వాక్యం అందరి హృదయాల్లో ఉంచి ఎల్లప్పుడూ నేను స్తుతించేలా సహాయం చేయండి. దేవా, కీర్తనతో నా దేవుని నామాన్ని స్తుతిస్తానని చెప్తున్నారు. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరుస్తానని చెప్పిన వాక్యం మా పట్ల నెరవేర్చాను. దేవా, నీకు వందనాలు. అటు ఇటు తొలగిపోకుండా నాయన మీ పాదాలే పట్టుకొని ముందుకు సాగేలా సహాయం. యేసుక్రీస్తు నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రొట్టె ద్రాక్ష రసం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. క్రిస్టఫర్ అని వచ్చి నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్ అవ్వకండి. చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు వేయగలిగితే మోకాళ్ళ మీద కూర్చొని మీరు సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా పెడదాం. నేను అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతని ప్రభు యేసు తనకు అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం చేసిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఆ పాత్ర, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెను తినను లేక అపాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తము గుర్చి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునివలను, అలాగు చేసి అరొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే
మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రభు శరీరంలో కొన్ని సాదృశ్యం రెట్టు కోసం, అలాగే ద్రాక్ష రసం కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏ దేవుడు దేవతాచేలనటువంటి గొప్ప కార్యాన్ని మా పట్ల జరిగించారు. మీరు సెలవు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క ప్రతి పాపమును ప్రభు మీరు సెలవులో ప్రభు కొట్టివేశారు. మా యొక్క ప్రతి పాపమును బంధకాల నుంచి కూడా మీ రక్తంతో కడిగి వేశారు. అందరి బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా అందరి శిరములు వచ్చి పాదాలు ముద్దు పెడుతున్నాం. ఇలాంటి దేవుని కలిగినందుకు మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పొరపాట్లుంటే దయచేసి మన్నించి మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ బలలో పట్టుబడిన భాగ్యం మా అందరికీ దయచేయమని యేసునామ చిన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రొట్టె మీద తీసుకురాబోతుందండి బాప్తిస్మ తీసుకున్న బిడ్డలందరూ కూడా కుడి చేయించి సహకరించాలని మనవి చేస్తున్నాను. పాపము కొరకు మీరు సిలువలో రక్తం కార్చారు. అందరి బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మా పాపము కడిగివేసి మమ్మల్ని శుద్ధిగా చేసి నీతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యం నువ్వు మాకు దయచేసినందుకు మరొక్కసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పుణ్యనామను ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ద్రాక్ష మీద తీసుకురాబోతుందండి బాప్తిస్మ తీసుకున్న బిడ్డలు మీకు కుడి చేయించి సహకరించాలని మనవి చేస్తున్నాను. సురక్తము సిల్వలో నా
ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, 21 దినాలు మీరెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థన చేసే అనుభవాలు మా అందరికీ దయచేశారు ప్రభా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తిరిగి వెళ్తుండగా మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. అంత మాత్రమే కాదు, ఈ అనుభవాలను ప్రభా మా జీవితాంతం మా కుటుంబాల్లో ఉండడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. కష్టమైనా నష్టమైనా ఇటువంటి అనుభవాలు నడిపించేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని మీ కృప మాకు తోడుగుంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకనూ రొట్టెయు ద్రాక్షరసం మిగిలింది ప్రభా, మమ్మల్ని అందరినీ ఆయుతపరచండి, సిద్ధపరచండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం అందించమని సర్వరక్షకుడు సర్వోన్నతుడైన యేసు ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఇది ఆఖరి వాగ్దానం. ప్రతిరోజు మంచి సమయం అండి, అద్భుతమైన సమయం. దేవునితో ప్రతి ఒక్కరూ కూడా నిజంగా చాలా సంతోషించారు. ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం నిజంగా ప్రపంచాన్ని ఏలే నాయకులకు కూడా ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా త్వర త్వరగా వెళ్ళి వాగ్దానం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయి, 5 నిమిషాలు మాత్రమే ఉంది, 5 నిమిషాలు మీరు ఆఖరి ప్రార్థన చేసుకోవాలంటే, ఇది 21 రోజులు మీరు చేసుకున్న ఈ పర్సనల్ ప్రేయర్ చేసుకున్నారు ఒక్కొక్క దగ్గర వ్యక్తిగత ప్రార్థన, ఈ ఆఖరి వ్యక్తిగత ప్రార్థన, ఆఖరిగా దేవునితో గడిపే ఆఖరి 5 నిమిషాలు. ఆఖరిగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిమిషాలు ఏకీభించండి, విసుక్కోకుండా అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ఏక మనసుతో ప్రార్థన చేద్దాం అందరూ కూడా. 1వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు విని మనకు మరి విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దామండి. సమయం లేదు కాబట్టి ఈ కొద్ది ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన, మా ప్రార్థనలన్నీ ఆలకించి మాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు నాయన, మాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీరే మహిమ పొందండి, యేసు నామము నుండి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2వసారి చేద్దామండి. పరిశుద్ధ నాయన, నీకు వందనాలు.
మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబు ఇచ్చినందుకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మూడోసారి చేద్దామండి. పరిశుద్ధరా, మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబు ఇచ్చారు, విడుదలచ్చినందుకు వందనాలు. నీ గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాలుగోసారి చేద్దామండి. ప్రభా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మా ప్రార్థనలు ఆలకించి జవాబు విడుదలచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు తోడయిండి నడిపించండి. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఐదోసారి చేద్దామండి. పరిశుద్ధరా, నీకు వందనాలు. మా పట్ల చేసిన మేలు ఉపకారాలకు వందనాలు. దేవా, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో, బాధలు ఉన్నారో, నాయన విడిపించినందుకు వందనాలు. మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. మా సంఘాన్ని విడిపించినందుకు వందనాలు. నీకే వందనాలు. మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యేసు నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరోసారి స్తోత్రం నాయన. పరిశుద్ధ, పరిశుద్ధ, ప్రతి అపవాదికి లయపరిచినందుకు వందనాలు. ప్రతి కుటుంబం పట్ల, మా కుటుంబం పట్ల, దేవా మా సంఘం పట్ల అపవాది క్రియలు లయపరిచినందుకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. దేవా నీకు వందనాలు. ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించి విడుదలిచ్చినందుకు వందనాలు. మాకు వాళ్ళకి విడుదలిచ్చినందుకు వందనాలు. యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏడోసారి చేద్దామండి. కృతజ్ఞతాస్తులు, 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 కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో గొప్ప విడుదలిచ్చినందుకు వందనాలు. మాకు విడుదలిచ్చినందుకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చినందుకు వందనాలు. నాయన, మీ సిలువ శక్తితో, మీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని అందరినీ నింపినందుకు వందనాలు. నాయన, నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామం నడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. త్వర త్వరగా లేచి ఆఖరి ఆరాధన ఎటువంటి శక్తితో మీరు దేవునికి అర్పించాలనుకుంటున్నారు? కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించిన ఆరాధన చేయాలి. ఆత్మలో, ఆత్మలో నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినా. చేసావయ్యా, ఒక నిండైన పాత్రగా నన్ను చేసావయ్యా.
విలువ లేని నా జీవితానికి ఒక విలువనిచ్చావయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతతో చెప్పినప్పుడు చేతులు పైకెత్తి నిండైన కృతజ్ఞత చెల్లిందాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైకి చెప్పను పెద్దామా, ఆఖరి పూర్ణ నైవేద్యాలు పూర్ణంగా వెళ్ళాలి, మహిమతో నింపబడాలి, ఆత్మలు ఆత్మలు బ్రదర్స్. ప్రతి నోరు ధూపంలాగా వెళ్ళాలి, ధూపంలాగా వెళ్ళాలి. ప్రభా నీ మహిమతో నింపండి తండ్రి, నీ మహిమతో నింపండి తండ్రి, నీ మహిమతో నింపండి. తండ్రి నీ మహిమతో అయ్యా నీ దయ చూపించి, అయ్యా నీ కృపలు తలుపు గొప్ప ఆశీర్వాదం. నేను ఇన్ని రోజులు కూడా ఉపవాసం ఉండి నాయన ఈ సన్నిధిలో కనిపెట్టిన ప్రతి ఒక్కరు బలమైన శక్తితో బలమైన నేను ఆత్మబలం
చెప్పాలి కదా. ప్రార్థన చేద్దామండి. ఆరాధన. దేవుడు ఇన్ని రోజులు మనకిచ్చాడు. దేవుడికి ఎన్నైనా వందనాలు. మీకు ఇచ్చిన వాగ్దానాలే ఏంటండి, ఆకాశంలో నిలబడతాయని చెప్తున్నాడు దేవుడు. భూమి ఆకాశము గతిస్తుంది కానీ ఆయన మాటలు ఏమాత్రం గతించమని దేవుడు చెప్తున్నారు. అంటే ఆ మాట ఎప్పుడూ జరుగుతుంది. భూమి ఆకాశము గతించిపోతుంది కానీ ఆయన మాట గతించదు. అంత గొప్ప గొప్ప వాగ్దానాలు మీకు ఇచ్చారు, మాకు ఇచ్చారు. దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. మహాపరిశుద్ధ్రాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతురాన్ని కొందనాలు. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, ప్రతి విషయాల్లో నాయన మాకు చేసిన మేలుకు వందనాలు. ఇక్కడున్న బిడ్డల కుటుంబాలకి చేసిన మేలుకు వందనాలు. దేవ ఇన్ని దినాలు మాకు ఇచ్చి నడిపించినందుకు వందనాలు. వాక్యంలో, పాటల్లో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో, సాక్ష్యాల్లో మీరున్నందుకు మీకు వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువును, రక్షకుడని యేసుక్రీస్తు నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. నేను వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 డేస్ ప్రేయర్కి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన కనికరం బట్టి ఎందుకైనా వందనాలు. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే 3 ఇయర్స్ నుంచి మనకి 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. 2022లో నేను ప్రేయర్ చేసినప్పుడు దేవా నన్ను నా వాడుకో అని అన్నప్పుడు దేవుడు నాకు సండే స్కూల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. నేను ఇక్కడ ఉన్న వరకన్నా నేనేం మంచిదాన్ని కాదు, అంత జ్ఞానవంతురాలు అయితే అస్సలు కాదు. కానీ కేవలం దేవుడు నేను అడిగితే నాకు ఇచ్చాడు. దేవుడికి ఎన్నైనా వందనాలు. అలాగే ఇదంతా 2023లో కూడా ప్రేయర్స్లో ఎవ్రీ ఇయర్ అయ్యే కొలిది స్పిరిచువల్గా చాలా బలపడ్డాను నేనైతే. దేవునికి ఎన్నైనా వందనాలు. ఇయర్ కూడా దేవుడు చాలా రియలైజేషన్స్ ఎలాగా ఉండాలి. మనకి సాంగ్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు దేవుని స్తుతిస్తాం. దాని తర్వాత గ్రూప్ ప్రేయర్స్లో వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఆ రెస్పాన్సిబిలిటీ తెలిసింది. దాని తర్వాత ఆంటీ వాక్యం చెప్తున్నప్పుడు మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎందులో సరిగా ఉండాలి అని దేవుడు నాతో మాట్లాడారు. దాని తర్వాత వ్యక్తిగత ప్రార్థనలో ఎలా ప్రేయర్ చేస్తే మనం ఇంకా దేవుడు క్లోజ్ అవుతాం అనేది రోజు నేను తెలుసుకున్నాను. సో దాని తర్వాత సో ఇలాగే ఇన్ని యూజెస్ నాకు 21 డేస్లో జరిగాయి. సో టోటలీ వర్త్ ఇట్. దేవునికి ఎన్నైనా వందనాలు. మాటల్లో చెప్పలేను, ఆయనకి నేను ఎంతో దగ్గరగా అవ్వాలని అనుకుంటున్నాను. సో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడి నామాలకు వందనాలు. ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు నాతో ప్రతి ఒక్కరోజు దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ లాస్ట్లో ఆంటీ ద్వారా కూడా దేవుడు నా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, త్వరగా కార్యాలు జరగబోతున్నాయని. నేను అది రూఢగా నమ్ముతున్నాను. ఇంకా ప్రతి ఒక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ కన్నా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి ఇక్కడ సాంగ్స్ పాడడం జరిగింది. ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి చాలా ఘనంగా జరిగాయి కంపేరింగ్ టు బిఫోర్ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఈ యొక్క 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. మేమందరం స్పిరిచువల్గా ఇంకా ఎదుగుతూనే ఉండాలి. ఇవి కండక్ట్ చేస్తున్న ఆంటీకి, రాణకి నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. ప్రామిస్ క్లాస్ కోసం అయితే ఏ దేనికోసం అయితే ప్రేర్ చేసుకునే వాళ్ళము సేమ్ దానికి రిలేటెడ్గా దేవుడు అయితే నాకు వాగ్దానం అయితే ఇచ్చాడు. అండ్ ఆ వాగ్దానం నా జీవితంలో జరగాలంటే నేను ఎలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, నేను ఎలా మార్చుకోవాలి అని అంతగా అయితే వాక్యం ద్వారా నాకు చాలా బలపరిచాడు. అండ్ నిరాశతో అయితే వచ్చాను, నిరీక్షణలో విశ్వాసంతో అయితే దేవుడు బలపరిచాడు నా జీవితంలో అయితే. ఈ 21 రోజుల దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించాడు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చిన దేవుళ్ళ తీసుకొచ్చిన దేవునికి ఎన్నో వందలు. మేము దేవుని కృప వేస్తాం. దేవుని కృప లేకపోతే మేము ఉండలేదు. ఆంటీ రానే మన నడిపించే విధానం దేవునికి ఎన్నో వందనని చెప్పించుకుంటాం. ఈ చిన్న సాక్షి దేవుని దీవించుకుంటాం. మరి నేనైతే ఎప్పుడు మరి పొందుకోలేదు పొందుకున్నానండి.
మరి మార్కెట్కైతే చాలా బాగలేదు, నడు వెళ్ళిపోయింది, తర్వాత అటాక్ వచ్చింది, నాకు ఈ సమస్య నుంచి తప్పించిన ఆయన నాకు ఎప్పుడు మిస్ అవ్వకూడదు దానికి అని కన్నీరు కాచుకొని వచ్చేదానండి. బాంబాయి వాళ్ళ నుంచి వారిలోకి ఇక్కడికి తిరిగేసేదాన్ని. మరి దేవుడు ఎన్ని మేలు చేశాడు, అంత ఒక్క రోజు కూడా నాకు ఆటంకం లేకుండా అమ్మ మరి ప్రార్థన మరి సంఘ ప్రార్థన దేవుడు గ్రౌండ్ పెట్టండి. ఏ ఆటంకం లేకుండా దేవుడు కృపను చూపించాడు. దేవుడు పంపాలి అంతా గడిపాం గట్టిన, అదే దేవుడు కోరుకుంటుంది మా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉంటారు ప్రభువా అనేసి. అలాగే వాగ్దానాలు కూడా ఏ రోజు ఏ ఒక్క వాగ్దానం అడిగి ఆ వాగ్దానం ఇచ్చేవారు. అమ్మగారు నడిపింపు రానేమో నడిపింపు గొప్ప కార్యం జరిపించిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవుడు. వందనాలు. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. దేవునికి వందనాలు. ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం. ఆయన కృప మాపైన ఎంతో తోడుగా ఉన్నది. దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చి నింపి 21 రోజులు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించండి.